సీతక్క గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. అక్క ఏంది పరిస్థితి ఈ మీ దగ్గర? ఈ రెండు నిన్న ఉదయం నుంచి చూస్తున్నాము, కొండాయి ఒకటి మల్యాల ఒకటి, ఈ రెండు విలేజ్లు మొత్తం ముంగిపోయినాయి. జనాలంతా సజ్జల మీద ఉన్నారు, చెట్ల మీద ఉన్నారని, మీరు ఏదో హెలికాప్టర్లు అడితే ఇయ్యలేదని నేను మీరు ఏడ్చిరు కూడా. ఏంది సిచ్యువేషన్? అది కంట్రోల్కి వచ్చిందా? హెలికాప్టర్లు వచ్చినాయి? వాస్తవానికి ములుగు ప్రాంతమే రాష్ట్రంలోనే పెద్ద అటవీ ప్రాంతం, వాగులు వంకలు, తర్వాత పెద్ద చెరువులు ఉన్న ప్రాంతము. రాత్రి అంటే నిన్న మాకు వచ్చిన వర్షం అంతా అటు మహబాద్ జిల్లా, అటు కూడా మా రెండు మండలాలు గంగారం కొత్తగూడ ముందు అటు ఇల్లెందు మహబాద్ అటు నుంచి వచ్చినటువంటి భారీ వర్షాల ఉధృతి ములుగులో కూర్చున్న వర్జతోటి జంపన్న వాగు ముఖ్యంగా వేంద్రపేట మండలం నుంచి పసర ఊర్ల ఆ ఊర్లు కూడా మొత్తం ఇంట్లో కొట్టుకుపోయి ఆ వాగు ఉధృతికి ఆ వాగొడ్డెంబట్ ఉన్నటువంటి అనేక ఊర్లు నీళ్ళలోనే ఉన్నాయి. ఇప్పుడు అటు ప్రాజెక్ట్ నగరు, వెంగళాపురము, నార్లాపురము, కొత్తూరు, మేడారము, ఊరట్టము అదే ఉధృతి. మళ్ళీ అట్లా అడవిలో పడి ఏటూనగరం మండలం, మన మల్యాల, కొండాయి ఇట్లా ప్రవహించి అది గోదావరిలో కలుస్తుంది. ఆ వాగు ఒకటేసారి ఉధృతి అయ్యి మొత్తము ఇళ్లలోకి వచ్చి సమ్మక్క గద్దెల మీద కూడా వచ్చి ఆ ఊర్లో కూడా మొత్తం ఇల్లు మునిగిపోయినటువంటి పరిస్థితి. కొండాయిలో మొత్తం అసలు ఊహించలేదు అక్కడ అసలు ఏం వరద లేకుండా ఉంటే. అప్పటికి మా కార్యకర్తలు కానీ పంపించినాం తొందరగా ఖాళీ చేయమని చెప్పమని, కానీ ఈలోపే వరద 8-9 గంటల వరకే ఊళ్ళలోకి రావడంతో వాళ్ళు అలర్ట్ బయటకు వచ్చే టైంలోనే, ఏదైనా సురక్షితమైన ప్రాంతానికి పోయే టైంలోనే ఒక్కసారే వరద కొట్టుకొచ్చి దాదాపుగా మాకు తెలిసిన సమాచారం 10 మంది కళ్ళంతయ్యారు. నిన్న పొద్దున్న నుంచి కూడా ఆ ఇండ్ల మీద తలదాచుకున్నారు. పైన అక్కడ హాస్టల్ ఉంటుంది, హాస్టల్లో తలదాచుకున్నారు. తర్వాత రాత్రి అంతా కూడా ఊరోళ్ళు విలేజ్ వస్తే చిన్న మాకు ఉండే నాటు చెప్పలతో అంటారు వాటిని కంట్రోల్కి వచ్చిందా? ఇప్పుడు కంట్రోల్లో కొద్దిగా తగ్గింది. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా కిందికి చేర్చారు. ఎప్పటికప్పుడు మేము చేస్తా ఉన్నాం. అక్కడ కూడా పోలీసు లోకల్ ఏఎస్పీ గారు ఉన్నారు. తర్వాత రెస్క్యూ టీం వచ్చింది, కానీ అది దాటలేని పరిస్థితి. వాగు పెద్దగా చాలా ఒక 4-5 కిలోమీటర్ల పొడవుతో ప్రవహిస్తా ఉంది. అది కొండాయి, దొడ్ల ఇవన్నీ మళ్ళీ ఒక 3 ఊర్లు అటువైపే వరదలనే ఉన్నాయి. ఊరు మొత్తం ఇప్పుడు మాకు వచ్చిన ఇప్పుడు వాటర్ తేలిన తర్వాత ఊరు కనబడట్లేదు, అసలు ఏం లేదు. ఇక ఊరు మొత్తం హెలికాప్టర్లు అడిగినట్టున్నారు. ప్రభుత్వం కూడా 2 హెలికాప్టర్లు సమకూర్చింది. ఇట్లాంటి సిచ్యువేషన్ వాళ్ళను అట్లే మేము పొద్దున్న నుంచి మా కలెక్టర్ ద్వారా గానీ మా ఎస్పీ కానీ అదేవిధంగా మీడియా ద్వారా కూడా మేము సమాచారం అందిస్తా ఉన్నాం. ఇది ములుగు డిఫరెంట్ ఉంటది, ఎందుకంటే వర్షాలు వరదలు ఎక్కువ. ఇది గోదావరి ఉంది కూడా, ఇంకా గోదావరి కూడా రాత్రి నుంచి పెరుగుతున్నటువంటి ప్రమాదం కూడా మేము చూసుకొని ఇటే అంటే ఇటే ఉన్నాము. ఇటు నగరం ఈ తాడువ ఈ ప్రాంతంలోనే ఉన్నాం మేము. అదే అడిగినాము కానీ ఏమి రెస్పాండ్ అయితే కాలేదు. ఇక్కడ మంత్రి గారికి కూడా చెప్పినాం, సత్యమతి రాథోడ్ గారికి, అక్కడ కేటీఆర్ గారికి కూడా, వాళ్ళ పిల్లల ద్వారా వారిని కనెక్ట్ అంటే కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేసినాము కానీ రాలేదు. కానీ అధికారుల ద్వారా సిచ్యువేషన్ మీడియా మీరు అందరు చెప్తూనే ఉన్నారు. కనీసం ఒక భరోసా వాళ్ళని బయటికి తీసుకురావాలన్నప్పుడు రెస్క్యూ టీం కూడా వెనకకు వచ్చింది. రాలేకపోయి వాళ్ళకి దండం పెట్టి ప్రయత్నం చేయండి అని కూడా మేము అడిగినాం. కనీసం వాళ్ళని అక్కడికి పోతే వాళ్ళందరి దాటడం కష్టం, వాళ్ళు కూడా చేయలేరు. కానీ అక్కడనే ఏదైనా సేఫ్ ప్లేస్ లో పెడతారు ఆ ఊర్లలోనే, ఏదన్నా గడ్డకు తీసుకుపోతారు, అటు అడిగి ఉంటది గుట్టలు ఉంటాయి అందులోకి తీసుకుపోతారని మేము ప్రయత్నం చేసినాము. కానీ వాళ్ళు కూడా వెళ్ళలేకపోయినరు. ఇప్పటికీ ఒక 4-5 బాడీలు దొరికినాయి. అవి ఊరోళ్ళే వెతుకుతా ఉన్నారు అక్కడ లోకల్ వాళ్ళే. తర్వాత ఇప్పుడు వాళ్ళకి తిండి లేదు, పాపం అన్ని ఊరంతా మునిగింది. ఆ పక్కన ఉన్న చిన్న ఊర్లోకి వీళ్ళందరినీ ఇప్పుడు షిఫ్ట్ చేస్తా ఉన్నాము. కొంతమంది అయినరు, ఇంకా ఇప్పుడు కూడా మేము అక్కడే అందుబాటులో ఉన్నాము. ఇప్పుడు వెళ్తున్నాం కూడా ఆడికి. గవర్నమెంట్ ఇట్లాంటి అప్పుడు కొంచెం ఇప్పుడు ఎక్కడ వాన పడుతుంది ఏందనేది మాకు అంచనా లేకుండా, అంటే రాత్రి తెల్లారి వరకు ఇది అయిపోయింది. కానీ అలర్ట్ చేసి కొంత హెలికాప్టర్లు అవి ఇవి హెలిప్యాడ్లు అట్లాంటి అందుబాటులో ఉంచితే కొంతలో కొంతైనా నష్టం, అంటే ప్రాణాలను కాపాడుకునేటువంటి అవకాశం వచ్చేది. అధికారులన్న పోయి అక్కడ ఊళ్ళలో అలర్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఎవరం పోలేని పరిస్థితి ఉంది అసలు వాస్తవం. ఎందుకంటే వాగులు ఇప్పుడు జంపన్న వాగే మొత్తము, అంటే మేడారం కాడి నుంచి అవతల నుంచి పసర నుంచి ప్రవహిస్తూ ఉంటుంది మా పట్టు. అది కొండాయి దాకా వస్తుంది, తర్వాత గోదావరిలో కలుస్తుంది. ఈ వాగు అటు ఇటు ఉన్న అడవి గ్రామాలన్నీ మునిగిపోయినాయి. ఇప్పుడు అక్కడ కూడా ఇంకా ఎటు నగరం చెల్పాక, అల్లంవారి కనుపూరు, ఎలిచెట్టిపల్లి ఆ ఊరు కూడా మొత్తం ఊరంతా కమ్ముకపోయింది. వాళ్ళ పరిస్థితి కూడా తెలవట్లేదు. కాకపోతే సేఫ్ లో ఉంటారని మేము అనుకుంటున్నాం. కానీ కొండాయిలో బాగా ప్రాణ నష్టం జరిగింది. అంతా విలేజ్ అంతా కూడా నీళ్ళలోనే ఇరుక్కుపోయి ఉంది, నీళ్ళలో కొలాప్స్ అయిపోయింది. ఇక ఊరు లేదు అని అంటున్నారు ఇప్పుడు ఫోన్ చేసి. ఓకే, థ్యాంక్ యూ సీతక్క గారు.